కెనడాలో చదవాలనుకుంటున్నారా? 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం. ఎంత చేపు మాట్లాడాలని అనుభవం చెప్తుంది, ఏమి మాట్లాడాలా ఏమి మాట్లాడకూడదు అని. ఈ ఇప్పుడు ఈ సభలో ఇక్కడ ఈ సంచలన ఈ ఫ్లాగ్స్ అంతా చూసేటప్పుడు రాజకీయం మాట్లాడాలా అనిపిస్తుంది. కానీ అనుభవం వద్దురా రజని, వద్దు, జాగ్రత్త, రాజకీయ ఇక్కడ మాట్లాడొద్దు అని అనుభవం చెప్తుంది. కానీ మన ఆప్త మిత్రుడు రాజకీయ నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండేటప్పుడు కొద్దిగైనా నన్ను ఆయన గురించి రాజకీయాలు మాట్లాడకపోతే అది సభ నాగరికం కాదు. కొద్దిగా రాజకీయం మాట్లాడితే కూడా మీ పత్రిక దయచేసి అది ఏమైనా అది ఇలాగా ఇలాగా అది చేసేటండి. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు నుంచిన మిత్రుడు, 30 ఏళ్ళు. నా మిత్రుడు మోహన్ బాబు గారు పరిచయం చేయించారు. పరిచయం చేసేటప్పుడే మోహన్ బాబు చెప్పారు, ఒరే పెద్ద నాయకుడు అవుతారా అని. హైదరాబాద్ వెళ్ళేటప్పుడంతా నేను చంద్రబాబు గారిని కలిసేవాడిని, మాట్లాడేవాడిని. ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది. ఆయన ఆ విషన్, ఆ జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని 24 అవర్స్ సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ ఎ విజనరీ. ఇది నేను చెప్పేది కాదు, ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి అనేది ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకు చాలా బాగా తెలుసు.